రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారని, దాదాపు 600 మందికి పైగా కేసులు పెట్టి 147 మందిని గనక అరెస్టులు చేయటం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా ఉపేక్షించే పరిస్థితి ఈ రాష్ట్రంలో పోయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ అంతు చూస్తాము అన్నంత స్థాయిలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది. అందులో విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద, వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించుకొని పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పెట్టినటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి, ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, ఉచ్చ నీచాలు తెలియనటువంటి అమానవ జాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనని చంద్రబాబు నాయుడు గారు వితండపు మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. బడ్జెట్ సమావేశాలలో ఆయన తానంత గొప్పవాడే లేడన్నట్టుగా, తనంత గొప్ప సంస్కారవంతుడు, తనంత సంస్కరణవాది ప్రపంచంలోని ఎవరూ లేరని, అభివృద్ధికి తానే ఆద్యుడని, తన బుర్రలో అనేక రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, రాష్ట్రంలో ఆదాయం లేకపోయినా అప్పుల మయమైపోయినా నా ఆలోచనలతో రాష్ట్రాన్ని దూసుకు వెళ్ళేటట్టు చేస్తాను అనని మాయమాటలన్నీ కూడా చాలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రసార మాధ్యమాలు, ప్రచార సాధనాలు అన్నింటినీ గుప్పిట్లో ఉంచుకోవటం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెబితే అదే తందానా అంటూ ఈ రాష్ట్రంలో సాగుతున్నది. ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలని బాకా ఊదినారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని ప్రచారం చేసినారు. ఆయన ప్రచారం మొదలు పెట్టంగానే మరుసటి రోజు ఈనాడు పత్రికలో ప్రతాక శీర్షికలతో ఈనాడు ఆంధ్ర రాష్ట్రం శ్రీలంకగా మారబోతుంది అని ప్రచారం. ఆ వెనువెంటనే భువనేశ్వరి గారు ఒక ప్రకటన, రాష్ట్రం అప్పుల మయమైపోయిందని. ఆవిడేమో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా జగన్ ప్రభుత్వం అప్పులు చేసిందేనని కేంద్ర ప్రభుత్వానికి ఆవిడ ఫిర్యాదు కూడా చేశారు ఎన్నికలప్పుడు. నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ అప్పులు 6,76,000 కోట్ల రూపాయలు అని తేల్చి చెప్పినారు. నిన్న చంద్రబాబు నాయుడు గారే తన ప్రసంగంలో 9,76,000 కోట్ల రూపాయలుగా దాన్ని ప్రకటించినారు. మరి 12 లక్షల కోట్ల రూపాయల అప్పులను గురించి ఏమన్నారా, 14 లక్షలని మీరు బాకాలు ఊది ఆ రోజున ఎవరో ఒక ఆర్థిక శాస్త్రవేత్త అని పేరున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి చాలా ప్రముఖంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం కుదేలైపోతున్నది, ఈ రాష్ట్రం అప్పుల మయమైపోయి సర్వనాశనానికి దారితీస్తోంది అని మీరు చెప్పినటువంటి మాటల సారాంశం ఈరోజు ఎక్కడికి వెళ్ళింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెలికి తీస్తే ఇంకా చాలా ఉన్నాయి అప్పులు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. పొంతన లేకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసమని పాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీదనే నిందలు మోపి, తను హామీలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ను అమలు చేయటానికి ఏమాత్రము కృషి చేయకుండా ఈ రాష్ట్రమంతా అప్పులమయమైతే నేను ఎలా బాగు చేయాలి, ఎలా ఈ సూపర్ సిక్స్ హామీలను అమలు పరచాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఎన్నికల ముందు మీరే 14 లక్షల కోట్లు అప్పులున్నాయి ఈ రాష్ట్రానికి అని చెప్పినప్పుడే మీరు ఈ హామీలన్నీ ఇచ్చినారు అన్నటువంటి సంగతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నది. మీరు 14 లక్షల కోట్లు అప్పు ఉన్నది అని చెప్పినప్పుడే
దాదాపు 2 లక్షల కోట్లకు పైగా అదనంగా భారం పడే విధంగా మీరు ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చినారు. ఈ రోజున ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా 4,000 రూపాయలు పెన్షన్ పెంచినారు, దాదాపు 3 లక్షల మందికి పెన్షనర్ల పెన్షన్ను కట్ చేసినారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు, అందులోనూ కూడా అర్హతకు సంబంధించి అనేక మంది లబ్ధిదారులకు అవకాశం లేకుండా చేస్తున్నారు. మీ గతమంతా కూడా ఇదే, కొత్తగా వచ్చిందేమీ కాదు. ఇది మీరు మీ సశ్చీలతను గురించి, మీ క్యారెక్టర్ను గురించి అత్యద్భుతంగా మీరు చెప్పుకుంటూ ఉంటే మీకు బాకాలు ఊదేటువంటి, మిమ్మల్ని మోసేటువంటి బోయీలైనటువంటి మీడియా సంస్థల యాజమాన్యాలు మీరు చెప్పిందంతా కూడా వేదవాక్కులేనని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్నట్టుగా, భగవద్గీత చెప్పినట్టుగా, మీరు అసెంబ్లీలో కానీ లేకపోతే పత్రికా సమావేశాలలో కానీ మీరు మాట్లాడుతూ ప్రజలకు చెప్పేటువంటి బోధలన్నీ కూడా ఆ భగవద్గీత సారాంశాలే అన్నంత గొప్పగా మీరు చెప్పిందంతా కూడా ప్రతి ఒక్కటి అక్షర సత్యమని, ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కుదేలు చేశాడు అనని, మీరు ఒక గొప్ప సాంఘిక సంస్కర్తగా మీరు చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాలను గురించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అమరావతి దూసుకుపోతోంది, సిలిండర్లు ఉప్పెనలాగా పడిపోతున్నాయి, తొందరలోనే బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రవేశం, రైతులకు 20,000 రూపాయల రొక్కం ఇవ్వటమన్న హామీ నెరవేర్చబోతున్నాడు చంద్రబాబు అన్నది మీ పత్రికలలో, మీ ప్రసార మాధ్యమాలలో ఎంత గొప్పగా వస్తున్నాయంటే అమలకు నోచుకున్నటువంటివెంత, మీరు కోత విధించిందెంత అన్నటువంటిది ఒక్క మాట కూడా రాదు. దీన్ని పక్కకు మళ్ళించటం కోసమని ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ను తీసుకొని వచ్చి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సర్వ వ్యవస్థల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఛిద్రం చేశారు అని చెప్పడానికే, ఉపయోగించడానికే సరిపోయింది. గత 15 రోజులుగా ఈ సోషల్ మీడియా సైన్యం అని వాళ్లకు సైకోలుగా ముద్ర వేసి మీరు పెట్టేటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమేసి మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని నిన్న చంద్రబాబు నాయుడే గారే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులందరినీ కూడా జైళ్ళల్లోకి నొక్కి పోలీసుల చేత అరెస్టులు చేయించి 3rd డిగ్రీలు కూడా కొన్ని చోట్ల ప్రయోగింపచేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరూ కూడా సానుభూతి పరులే లేకుండా ఉండాలా అనేటువంటి మీ ప్రయత్నం వెనుక మీ గురించి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే మీ తోడల్లుడు, మీ సహ సోదరుడు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అన్నటువంటి పుస్తకంలో మీ యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి, ప్రపంచంలో హద్దులు లేకుండా ఉన్నటువంటి మీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చాలా చక్కగా వివరించినారు. ఈ పుస్తకం ఈ రోజున మీరు మా సానుభూతి పరుల్ని అరెస్టులు చేయటం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, సామాన్య ప్రజలంతా కూడా ఎక్కడ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకము అని బుక్ స్టాళ్ళకి లేకి పరుగులు తీస్తూ బారులు కడుతున్నారు. ఈ పుస్తకం దొరకటం కూడా దుర్లభమైపోతున్నది. దాదాపు 5 లక్షల పైగా కాపీలకు ఆర్డర్లు వచ్చేసినాయని
వాళ్ళు మాకు చెబుతున్నటువంటి మాట, ఈ పుస్తకం అంతగా ఈ రోజున డిమాండ్ పెరిగిపోతున్నది, ఈ పుస్తకాన్ని తక్షణమే మీరు నిషేధించకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఈ పుస్తకాన్ని మీరు నిషేధించకపోతే చాలా విపత్కర పరిస్థితుల్లోకి మీ వ్యక్తిత్వం మీద పరిణామాలు మారబోతున్నాయి అని తెలియజేస్తున్నాను. ఇందులో ఆయన ఇవేవి నేను అంటున్నటువంటి మాటలు కాదు, నా మాటలు కానే కావు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మీ తొలినాళ్ల నుంచి ఆయన రాసినటువంటి మాటలు, ఒక చరిత్ర కొన్ని నిజాలు, నిజానికి కొన్నే నిజాలు రాశానని ఆయన చెప్పుకున్నారు, ఇంకా చాలా నిజాలు ఉన్నాయని అన్నది ఆయన ఉద్దేశ్యం. అందులో మత్సుకు కొన్ని ఆయన రాసినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేరమని దగ్గుపోటి వెంకటేశ్వరరావు గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు కాగితం మీద లెక్కలు రాసి, అప్పటికే కాగితాల మీద లెక్కలు రాసేటువంటి అలవాటు మా చంద్రబాబు గారికి ఉన్నది అన్నటువంటి మాట కూడా ఆయన రాసినారు. రామారావు గారికి కేవలం 5% ఓట్లు మాత్రమే వస్తాయి. ఈ మనిస్తే ఇది పేజీ నెంబర్ 17. ఆ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో మళ్ళీ మీరు కాంగ్రెస్ను వదిలి తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుండునని నేను మాట్లాడితే, ఆ రోజే నేను పత్రికల్లో మాట్లాడాను అని ఆ కాగితాలు ఆంధ్రపత్రిక ముఖశీర్షికలో వచ్చినటువంటి పేపర్ను నా ముందర పెట్టి అందులో పతాక శీర్షిక మామ ఎన్టీఆర్పై ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి రెడీ, తెలుగుదేశం ఒక గాలి పార్టీ, తెలుగుదేశం ఒక గాలి పార్టీ, దానికి భవిష్యత్తు లేదు అని మీరు మాట్లాడారు అని 18వ పేజీలో చాలా స్పష్టంగా ఉన్నది. అలాగే మీ పెళ్లికి సహకరించినటువంటి చిత్తూరు జిల్లా పిచ్చాటూరుకు సంబంధించిన జయచంద్ర నాయుడు గారు అని వారు నాకు కూడా చాలా బాగా తెలుసును, చాలా పెద్ద మనిషి, మీ పెళ్లి జరిపించడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు, మీరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండినాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఆ రోజున అది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి వేపంజరి ఆయనకు సీటు రాలేదు, చంద్రబాబుకు సీటు ఇప్పించింది కూడా జయచంద్ర నాయుడు గారే, ఆ తర్వాత మేమందరము కూడా జయచంద్ర నాయుడును తెలుగుదేశంలోకి రమ్మని చెప్పితే, ఆయన చేరటానికి హైదరాబాదుకు వస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణిక్య నీతి వెంటనే జయచంద్ర నాయుడు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీలో చేరద్దు అని చెప్పి ఆపివేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేరినాడు. చంద్రబాబు చేరిన తర్వాత జయచంద్ర నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరటానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవటానికి వీలు లేదు అని శాశ్వతంగా రాకుండా చేశాడు అన్నటువంటి మాట 27వ పేజీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి వారు చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది.